వీక్షకులందరికీ నమస్కారం వ్యవసాయాన్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు న్యాచురల్ ఫార్మింగ్ అంటారు అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు ఇందులో ఉన్న రకాల గురించి ఏది మంచిది ఏది అందరికీ అందుబాటులో ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆదర్శ రైతు వట్టి వెంకట్ గారు నమస్కారం అండి నమస్తే వెంకట్ గారు అంటే చాలామంది ఇప్పుడు కొంతమంది అంటే బాగా ఇప్పుడు ఫే నేమ్ అనేది బాగా బయటకు వచ్చింది ఆర్గానిక్ అని న్యాచురల్ ఫార్మింగ్ అని ఆర్గానిక్ అని ఎరువులతోటివి ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు నిజంగా ఏది మంచిది అంటారు ఇది యాక్చువల్గా మనకి న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా అంటే మనకు న్యాచురల్గా ఫార్మింగ్ అనేది న్యాచురల్ అసలు ఎప్పుడు కూడా మనకి ఇంతవరకు నైన్టీన్ సిక్స్టీస్లో గ్రీన్ రివల్యూషన్ అని స్టార్ట్ చేశారండి అప్పట్లో మనకున్న పరిస్థితి ఏంటంటే మనకున్న జనాభాకి ఎక్కువగా పండించాలి అనేటువంటి చిన్న పోటీతత్వంతో మనం ఏం చేసామంటే విపరీతంగా ఇంపోర్ట్ చేసుకుని యూరియాని తర్వాత ఎక్కడ యూరియా కంపెనీని స్టార్ట్ చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ ఆ ప్రాంతాల్లో ఈ గ్రీన్ రివల్యూషన్ స్టార్ట్ చేసుకుని అప్పుడు ఎక్కువ పండించాలి అంటే ఈల్డ్ పెంచుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో మనం విపరీతంగా కెమికల్స్ తర్వాత ఈ పురుగు మందులు కెమికల్స్ ఎప్పుడైతే ఎక్కువ వాడుతూ ఉంటామో ఖచ్చితంగా మనం పురుగు మందులు కూడా వాడి తీరాలి ఎందుకంటే పెస్ట్ ప్రోన్ అయిపోతాం సో మనకు ఉన్నటువంటి యాక్చువల్ ఇమ్యూనిటీ పోతుందనమాట న్యాచురల్గా ఎప్పుడైతే మనం కెమికల్స్ వేస్తామో అంటే భూమికి అండి భూమికి భూమి తీసి లివింగ్ సాయిల్ ఆ లివింగ్ సాయిల్లో మనం ఏం చేస్తున్నాం అట్లన్నిటి తీసేసి మనం ఇది వేస్తున్నాం అనమాట మందులు వేస్తున్నాం సో మందులు అనుకోండి వెంటనే పురుగు వచ్చి పట్టేస్తుంది ఓకే సో పురుగు మందులు కొట్టాలి పురుగు మందులు కొట్టేసిన తర్వాత ఏమంటుంది మనకు అంటే ఒక ఎకరంలో ఒక ముప్పై బస్తాలు పదిహేను బస్తాల నుంచి ముప్పై ఐదు బస్తాలు నలభై బస్తాలు పండించే రైతులు కూడా ఉన్నారు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారంటే నువ్వు ఎంత పండించావు అంతే సో ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేది చూస్తారే తప్ప ఇంకా అసలు మనకు అది పని చేస్తుందా లేదా అనేది ఆలోచించరు దీన్ని ఈ టూ థౌజండ్ టూ నైన్టీన్ సిక్స్టీస్ నుంచి వచ్చినటువంటి ఈ జాడ్యం ఇది మనకి ఎక్కువ పండించం ఇప్పుడు మనం వీఆర్ ఆర్ ఎన్ పొజిషన్ టు ఇండియా ఇస్ ఇన్ పొజిషన్ టు ఎక్స్పోర్ట్ ద ఫుడ్ గ్రీన్స్ టు అదర్ కంట్రీస్ ఇప్పుడు ఏం చేశారు అబ్బాయి మనం ఇలా కాదు మనం అసలు మన ఆరోగ్యాలు అని చెప్పేసి మళ్ళీ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ పట్టుకొచ్చారు డిఫరెన్స్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఎటువంటి పురుగు మందులు ఎరువులు కొట్టకుండా బయో అంటే చెట్ల నుంచి వచ్చినటువంటి బయో కంపోజిషన్స్ని స్ప్రే చేయొచ్చు అలాగే వాటిని ఎరువుల కింద వాడచ్చు నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ అని అలాంటివన్నీ వాడుతూ చేసి దానికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కూడా ఇచ్చింది ఏమేమైతే మనం వాడితే అది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు దానికి సర్టిఫికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఫ్రేమ్ వర్క్లో కనుక పండించినట్టయితే అది ఆర్గానిక్ అని అవుతుందండి నాచురల్ ఫార్మింగ్ అండి ఎటువంటి పురుగు మందులు ఎరువులు బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి బయో సైన్సెస్కి సంబంధించినటువంటి ఇది వాడకుండా న్యాచురల్గా ఒక దేశీవాళి ఆవుని పెట్టుకుని ఆవు మూత్రం ద్వారా ఆవు పేడ ద్వారా వచ్చేటువంటి జీవామృతము ఘనజీవామృతము స్ప్రేస్కి సంబంధించినటువంటి దశపరిణి కషాయం అని లేకపోతే ఒక ఐదారు రకాల ఈ కషాయాలు తయారు చేస్తాం మేము బ్రహ్మాస్త్రం అని అలా ఆస్త్రం అని రకరకాలుగా ఉపయోగిస్తారు అట్లని అవన్నీ తయారు చేసుకుని ఎటువంటి పది పది పైసలు బట్టి బయట కొనుక్కోకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల ఆకులతోటి అన్ని రకాల యూనో న్యాచురల్ ఎలిమెంట్స్ని తీసుకుని చేసే వ్యవసాయాన్ని న్యాచురల్ ఫార్మింగ్ అని అంటారు అయితే వాడుకలో అంటే కన్జ్యూమర్స్ నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇంచుమించుగా ఒక రకంగానే మాట్లాడతారు నేను నేచురల్ అని అనుకోండి అంటే ఏంటండి అని అడుగుతారు ఎందుకంటే ఆర్గానిక్ అనే మాట చాలా మనకి ఎక్కువైపోయింది ఎందుకంటే వేరే దేశాల్లో కూడా ఆర్గానిక్ అండ్ న్యాచురల్ బీయింగ్ యూజ్డ్ సినానిమస్లీ అనమాట ఆ రెండింటికి సంబంధించిన ఎందుకంటే దాంట్లోనూ కెమికల్స్ లేవు దీంట్లోనూ కెమికల్స్ లేవు అందువల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ నాచురల్ ఫార్మింగ్ అంటున్నారు అనమాట బట్ రెండింటికి అంత డిఫరెన్స్ ఉంటుంది బట్ రెండూ సమానమే ఓకే దీంట్లో కొంచెం ఎక్కువ వస్తుంది ఈళ్ళు న్యాచురల్ ఫార్మింగ్లో ఇనీషియల్గా కొంచెం తక్కువ వస్తుంది వీళ్ళు ఒక మూడు నాలుగు సంవత్సరాలు రైతు అనేవాడు కొంచెం ఇబ్బంది పడాలి దీంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆ కష్టం ఉండదు అదనమాట అంటే నాచురల్ గా పండేది కొంచెం పంట తక్కువ తక్కువ వస్తుంది కొంతకాలానికి అంటే మనకి ఈ సాయిల్ రిజనవేట్ అయ్యి కాస్త దాన్ని పుంజుకునే వరకు పుంజుకున్న తర్వాత మీకు న్యాచురల్ ఫార్మింగ్ చాలా 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 హ్యాపీగా ఉంటుంది అనమాట అప్పటి వరకు మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి కొంచెం టైం అనేది వెయిట్ చేయాలి మీకు చెప్పాలంటే అలోపతి వైద్యానికి ఆయుర్వేదం వైద్యానికి డిఫరెన్స్ ఉంటుంది అయితే మరి వెంకట్ గారు వినియోగదారులు ఎవరైనా సరే ఈ న్యాచురల్గా పండించినవా ఆర్గానిక్ పండించినవా లేకపోతే ఎరువులేసి పండించినవా అనేది ఎలా గుర్తించాలి ఇది చాలా అంటే నాకు న్యాచురల్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ అండి ఇవి అంటే ఏంటంటే చాలామందికి వినియోగదారుడికి అసలు ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ థింగ్ వాళ్ళగా అవగాహన ఉండాలి మనం పక్కన ఎవరు ఆర్గానిక్ తింటున్నాడు కాబట్టి మనం కూడా తిన్నాం అనేది కాకుండా అసలు ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్లో పనిచేస్తున్నటువంటి వచ్చినటువంటి తినాలి అంటే అవి ఎలా ఉంటాయని ఇలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆర్గానిక్గా పండించినవి అందంగా ఉండవు అందంగా ఉండవు అస్సలు ఆకర్షణంగా ఆకర్షణంగా ఉండవు అందంగా ఉండవు నెక్స్ట్ రకరకాల షేపుల్లో వస్తూ ఉంటాయి మామూలుగా మీకు ఈ పు పురుగు మందులు ఎరువులు కొట్టినవి ఎలా ఉంటాయంటే చాలా అపీలింగ్గా ఉంటాయి మీరు అక్కడ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి చూస్తే అప్పటికప్పుడే కోసుకుని తినేద్దామా అన్నంత బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు అలా అరేంజ్ చేస్తారు అపీలింగ్గా ఉంటాయి అండ్ నిజంగా కూడా వాటికి అంత అందంగా వస్తాయి కూడా కానీ వేరే మనం అది కంట్రోల్డ్ ఎన్వారాన్మెంట్లో కూడా పండిస్తారు అప్పుడప్పుడు చాలా బాగుంటాయి అండి ఇప్పుడు మీకు క్యాప్సికమ్స్ అలాంటివి చూస్తే కానీ న్యాచురల్గా పండించినవి అయితే మీకు అంత అందంగా ఉండవు అంత గ్లాజీగా షైనింగ్గా ఉండవు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీకు తొందరగా ఉడికిపోతాయి ఆర్గానిక్ ఫార్మింగ్లో కానీ నేచురల్ ఫార్మింగ్లో అయితే తక్కువని ఉడికిపోతుంది కట్ చేసిన వెంటనే మీకు వెంటనే బాయిల్ అయిపోతాయి తొందరగా అంటే ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది నెక్స్ట్ ఉడుకుతున్నప్పుడు కుక్ చేస్తున్నప్పుడు మంచి ఆరోమా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటాయి అది ఒకటి మరి మూడోది ఏంటంటే అక్కడక్కడ పురుగులు కూడా ఉంటాయి చూసుకోవాలి చూసుకోవాలి నిజంగా చెప్తున్నాను ఆర్గానిక్ ఫార్మింగ్లో ఓకే ఏదైనా పురుగు వస్తే చాలా మంది కన్జూమర్స్ ఫోన్ చేసి నాకు ఏంటంటే పురుగులు వచ్చి నేను కంగారు పడతారు మనం పురుగులకు సహజం వాటిని చంపే హక్కు మనకు లేదు అసలు మనం ఎలా బతుకుతున్నామో మనం కూడా ఒక స్పీషియే కదా మన ఈ ఈ ప్లానెట్ పైన అది ఒక స్పీషీనే అది అది బతకాలి కదా దాన్ని చంపేస్తానంటే అలా కురుతుంది మనం దాని నుంచి మేనేజ్ చేసుకుంటాం అంటే మీరు ఎంత డిఫరెన్స్ అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు దోమలు కొట్టకుండా దోమతేటలో పడుకుంటారు అంతేగాని హిట్ కొట్టరు హిట్ కొడితే చచ్చిపోతుంది ఇక్కడ మన మందు కొడితే అది చచ్చిపోతుంది మన మందు కొట్టట్లేదు మందు కొట్టకుండా దాన్ని తిన్న తినివ్వకుండా మనం మేనేజ్ చేస్తాం ఎట్లా రకరకాల కషాయాలు కొట్టి దానికి చేదుగా ఉండేలాగా చేస్తాం అది మళ్ళీ మూడు రోజులు దాని యొక్క ప్రభావం పోయిన తర్వాత మళ్ళీ వస్తుంది మళ్ళీ కొడతా ఉండాలి ఈ స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉండాలి అందువల్ల మీకు కాస్త అక్కడక్కడ మనం సరిగ్గా మేనేజ్ చేయలేదు అనుకోండి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి అనుకోండి ఖచ్చితంగా మనకు పురుగు పట్టేస్తుంది సో అందువల్ల అక్కడక్కడ పురుగులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది పురుగు ఉంది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు వాళ్ళు అంటే పురుగు ఉంది అంటే అది నేచురల్ ఆర్గానిక్ ఎస్ అంటే మీకు పెస్టిసైడ్ తినాలా పెస్ట్ అనేది మీరు మీరు డిసైడ్ చేసుకోవాలి పెస్ట్ ఉందనుకోండి అంటే పురుగులు ఉన్నాయి తీసేసి కడుక్కొని తింటే సరిపోద్ది లేదా పెస్టిసైడ్ తినాలి పెస్టిసైడ్ తింటే లోపలన్నీ కుళ్ళిపోతాయి తర్వాత మనం మనం షెడ్యూల్ పడమే సో అది మనం డిసైడ్ చేసుకోవాలి అట్లా అయితే చాలామందికి ఏంటంటే ఆర్గానిక్ అనగానే రేట్లు ఎక్కువ ఉంటాయి అదంతా నార్మల్గా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి నార్మల్ పీపుల్కి అందుబాటులో ఉండవు అనే అపోహ కూడా కొంత ఉంది అవునండి మరి అది నిజమంటారా లేకపోతే అందరికి అందుబాటులో ఉండే అవకాశం ఏమన్నా ఉందంటారా ఇది ఎలా ఉంటుందంటే సప్లై డిమాండ్ లాగా ఉంటుందన్నమాట ఇవాళ కంపారిజన్ కూడా మొదలుపెట్టారండి అంటే జనరల్గా మనం కంపేర్ చేసుకుంటే బయట మార్కెట్ రేట్లో ఉన్న రేట్కి ఇప్పుడు ఆర్గానిక్ అన్న రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు కదా సో అందుకుని మేమేం చేసామంటే మా మా ఫామ్ టు ఫ్రిజ్ అనే సంస్థని స్థాపించినప్పుడే దీన్ని మనం అందుబాటులోకి తీసుకురావాలంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ బిడో మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులోకి ఉండేలాగా రేట్స్ అన్ని ఆవరేజ్ని ఫిక్స్ చేసేసాం అందువల్ల మాకు డిఫరెన్స్ ఎంత వస్తుంది ఒక టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ డిఫరెన్స్ ఏం రాదు అంటే ఓవరాల్ ఇయర్లో చూసుకుంటే మీరు స్పెండింగ్ ఎంత చేస్తున్నారు దీనికి ఎంత స్పెండ్ చేస్తున్నారని చూసుకుంటే ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువే ఉంటుంది కానీ దానివల్ల ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం బాగుపడుతుంది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ అంటే ఇవాళ తినేసి రేపు ఉదయం ఆరోగ్యంగా అవుతానంటే ఖచ్చితంగా కారండి ఆరోగ్యంగా ఉండాలి అంటే మినిమమ్ ఒక సిక్స్ టు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ కనుక మీరు కంజిన్ కంటిన్యూస్గా మీరు కనుక మంచి ఆహారం తీసుకుంటే మీ హాస్పిటల్ బిల్స్ ఖచ్చితంగా తగ్గుతాయి అది మా ఇంట్లోనే తెలుస్తుంది మాకు నేను ఆరేళ్ళ నుంచి మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము అదే ఫుడ్ తింటాం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అదే తినాలి తింటున్నాము మాకు వీఆర్ జీరో బిల్స్ మాకు ఎటువంటి మాకు అసలు ఈ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఎప్పుడు పెద్దగా కంగారపడలేదు ఎందుకంటే ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా ఉంటుంది మాకు అయితే ఇప్పుడు రైతులు అనేవారు మీతోటి అసోసియేట్ వాళ్ళు అంటే కొంతమంది భయపడతారు కొంతమంది రకరకాల డౌట్స్ కూడా ఉంటుంది సో రైతులు అనేవాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ మీతో కానీ ఆల్రెడీ చేస్తున్నారండి చాలా మంది రైతులు చాలా చాలా రైతుల మంది రైతులు మనకు కాంటాక్ట్ అవుతారు మెయిన్ ఏంటంటే వాళ్ళు అయితే నేను కూడా వాళ్ళ ఫామ్కి వెళ్ళడం చూడడం తర్వాత వాళ్ళని సజెస్ట్ చేయడము నాతో వర్క్ చేయాలనుకున్నప్పుడు మేము ముందే వాళ్ళకి చెప్తాం ఇలా ఇలా పండించాలి ఇలా పండించాలని వాళ్ళ సాయిల్ శాంపుల్స్ వాటర్ శాంపుల్స్ని మేము మళ్ళీ టెస్ట్ చేస్తాం చేసి ఆ మినిమం రెసిడ్యూ లెవెల్స్ అని ఉంటాయనమాట ఆ ఎంఆర్ఎల్ అంటారు అంటే కెమికల్స్ ఉన్నాయా లేదా ఆ భూమిలో అలాంటివన్నీ ఉండేలా లేకుండా చేసి దాని తర్వాత నుంచి వాళ్ళని మనం ఎన్రోల్ చేసుకుని వాళ్ళు పండించిన పంటకి ఇంత రేట్ ఇస్తానని చెప్పి ముందే వాళ్ళతో అగ్రిమెంట్ అవుతాం అనమాట ఆ అగ్రిమెంట్ కూడా ఎలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎందుకంటే నా రేటు పబ్లిక్గా ఉంటుంది ఆన్లైన్లో దానికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాడికి ఇవ్వాలి మనం రైతుకి ఆటోమేటిక్గా వాళ్ళు సప్లై చేస్తుంటే రేపు నా అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అంత ట్రాన్స్పరెంట్ అనమాట ఎవరన్నా మన దగ్గరికి వచ్చి రావచ్చు నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాను నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇప్పుడున్న రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంతే అంట మీరు హ్యాపీగా ఉండాలి మీతో అసోసియేట్ అయ్యే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీ దగ్గర ఏమైతే ఈ కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు తీసుకునే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇది మీ కాన్సెప్ట్ అంతే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇంకొంచెం హ్యాపీగా ఉండి హెల్తీగా సంబంధించిన ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ అన్నీ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం అందరికీ అంటే హెల్త్ ఇంపార్టెంట్ అంటే మన అంటే మన అంత మన మన సెల్ఫ్ కన్నా ప్రేషియస్ థింగ్ ఈ ప్లానెట్లో ఏమీ లేదు మీ ఆరోగ్యమే మీకు మహాభాగ్యంగా అన్నారు కదా మరి మనం ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసింది అంతా చేయాలి అది వదిలేసి మనం ఏదో చేద్దాం అనుకుంటే ఎలా గురుతుంది అంతే కదా కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకొకటి ఏంటంటే న్యాచురల్గా ఉండడం నేచర్కి దగ్గరగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఇవాడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క సిటీ లైఫ్లో మనం అది వదిలేస్తున్నాం సో న్యాచురల్గా ఉండాలి నేచర్కి దగ్గరగా ఉండాలి ఆ ఎప్పుడైతే దగ్గరగా ఉంటాయో ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తుంది నేచర్ కూడా అదే అంతే రాబోటిక్ యూ హ్యాపీనెస్ దాంతోపాటు ఆరోగ్యం అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు చక్కటి న్యాచురల్ ఫుడ్ తీసుకుని అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే